మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. వారం రోజులుగా కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ కు తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్య బృందం ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నట్టు తెలిపారు. డిశ్చార్జ్ అనంతరం కేసీఆర్ బంజారా హిల్స్ లోని నందినగర్ లోని నివాసానికి వెళ్లనున్నారు. కేసీఆర్ ఎరవలిలోని తన నివాసంలో గత గురువారం రాత్రి కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సిటీ స్కాన్ సహా అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ ఎడమ కాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6 నుండి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు ఇప్పటికే తెలిపారు.